భారత్పై వన్డే సిరీస్ గెలవడం పట్ల శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య హర్షం వ్యక్తం చేశాడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు యువ ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టు అద్భుతాలు చేసిందని కీలక వ్యాఖ్యలు చేశాడు ఇది ఊహించని విజయం విజయం ఊహకందని విజయం నిజంగా భారత్ను వన్డే సిరీస్లో మేము ఓడిస్తామని అసలు అనుకోలేదు అంత కలగా ఉంది భారత్ లాంటి బలమైన జట్టుపై సిరీస్ గెలవడం మా టీంకు మా యువకులకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెడుతుంది ఏ ఒక్కరి విజయమో కాదు టీం మొత్తం పడిన కష్టం మేనేజ్మెంట్ సైతం టీం మెంబర్లకు సూపర్ గా సపోర్ట్ చేసింది టీం మొత్తం ఆటగాళ్లు మంచి ఎఫెక్ట్ ఎఫెక్ట్ పెట్టడం వల్లే ఈ స్థాయిలో విజయం సాధించాం స్పిన్నర్లు భారత పూర్తిగా కట్టడి చేశారు వన్డే సిరీస్ లో మూడు వన్డేలోనూ అదే జరిగింది ఫస్ట్ రెండు వన్డేలో టాప్ ఆర్డర్ ఫెయిల్ విషయం నిజంగా కాస్త బాధించింది అయినప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాట్స్మెన్లు విలువైన పరుగులు చేయడం వల్ల గౌరవప్రదమైన స్కోర్ చేసి మేము ఫస్ట్ మ్యాచ్ను టై చేసుకున్నాం ఆ తర్వాత రెండో వన్ డేలను అదే జరిగింది టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది అయినప్పటికీ లోయర్ ఆర్డర్లో టైలెండర్లు వాల్యుబుల్ రన్స్ చేయడం వల్ల మ్యాచ్ గెలవగలిగాం ఇక ఈ రోజు మూడవ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ సైతం సూపర్ గా బ్యాటింగ్ చేసింది మ్యాచ్ మొదలు కాకముందు రెండు వందల యాభై పరుగులు చేస్తే గెలుస్తాం అనుకున్నాం కానీ మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు ఆడిన విధానం చూస్తే ఈజీగా మూడు వందల పరుగులు మూడు వందల ఇరవై పరుగులు చేస్తాం అనుకున్నాం కానీ మధ్యలో కాస్త బౌలర్లు రాణించినప్పటికీ మిడిల్ ఓవర్లలో భారత్ బౌలర్లు రాణించడం వల్ల వీలైన పరుగులైతే చేయలేకపోయాం కానీ అప్పటికే మధ్య స్కోర్ సాధించాం ఆ తర్వాత మా స్పిన్నర్లు సూపర్ గా రాణించారు ఒక మ్యాచ్కు మించి మరొక మ్యాచ్లో అద్భుతాలు చేశారు భారత్ లాంటి బలమైన బ్యాటింగ్ లైనఫ్ ఉన్న జట్టుపై మా స్పిన్నర్లు ఈ స్థాయిలో రాణిస్తారని అసలు అనుకోలేదు ఇది ఒక వండర్ లా ఉంది భారత్పై వన్డే సిరీస్ గెలవడం అంటూ చెప్పుకొచ్చాడు